మూడో తేదీ తర్వాత మే మూడో తేదీ తర్వాత లాక్డౌన్ ఎత్తేస్తారా ఇంకా పొడిగిస్తారా కేంద్రం ఎటువంటి ఆలోచనలు చేస్తుంది లాక్డౌన్ విషయంలో ఎందుకంటే 15వ తేదీతో లాక్డౌన్ పూర్తయిపోతుంది అని అంత అనుకుంటున్న టైంలో కేంద్రం ఒక బాంబు పేల్చింది మే 3వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నాం అని చెప్పి మోడీ నిర్ణయం తీసుకోవడం ఎందుకంటే దేశంలో కరోనా విజృంభణ రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తే దాని విజృంభణ మరింత విశృంఖలంగా పెరిగిపోతుంది అనేది అయితే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మానవ నైజం ఏంటి అంటే ఏది చేయొద్దు అంటే అది చేస్తారు రోడ్డు మీదకి రావొద్దంటే రోడ్డు మీదకి రావడం ఒక టైం పెట్టి ఈ టైంలోనే మీరు కనుక్కోండి అంటే ఆ టైం కాక మిగిలిన టైంలో రోడ్డు మీదకి వచ్చి నిత్యావసరాలు కొనుగోలని అత్యవసరానికి బయటకు వెళ్తున్నామని చెప్పడం అంటే ఏదో ఒక రకంగా రోడ్డు మీదకి వచ్చేయాలి అని అనుకోవడం ఒక నెల రోజుల పాటు ఇంట్లో కూర్చోండిరా బాబు హోమ్ ఇంట్లోనే ఉంటేనే మీకు చాలా సేఫ్టీ ఉంటుందని చెప్తే వాళ్ళు బయట వెళ్తే ఎలా ఉంటుంది అందరూ ఇంట్లో ఉంటే బయట రోడ్లు ఖాళీగానే ఉంటాయి కదని రోడ్డు మీద తిరిగేవాళ్ళు రకరకాల సమాధానాలు చెప్పేవాళ్ళు కొంతమంది ప్రభుత్వాన్ని తిట్టేవాళ్ళు మాస్క్లు అడిగితే ప్రభుత్వం మాస్క్లు ఇవ్వాలని చెప్పేవాళ్ళు శానిటైజర్ వాడండి అంటే మా దగ్గర డబ్బులు లేవని చెప్పేవాళ్ళు ఇలా రకరకాలుగా అంటే ఎడ్డు అంటే తెడ్డు మానవ నైజం సహజంగా ఇలా ఉంటుంది ఎక్కడో నూటికి ఒక 10% 5% మంది మాత్రమే వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచిస్తారు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి ప్రభుత్వ నిర్ణయాలకి ఈ లాక్డౌన్కి పూర్తిగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ కరోనా విజృంభణ మరింతగా పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగించాలా లేదంటే ఎత్తివేయాలా అనే ఆలోచనలో కూడా కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం ఎందుకంటే నిన్నే చూసాం హైదరాబాద్లో ఎలా ఉందో పరిస్థితి మొత్తం రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి లాక్డౌన్లో కుకట్పల్లి లాంటి ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది అంటే ఎంతమంది రోడ్డు మీదకి వచ్చేసారు ఎంతమంది నిత్యావసరాల కోసం ఎంతమంది అత్యవసరాల కోసం ఉన్న వాళ్ళు ఉన్నారు అందులో అంతమందికి అత్యవసరాలు వచ్చేసినాయి అంతమందికి నిత్యావసరాలు వచ్చేసినాయి అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్గా మేము లాక్డౌన్ పాటించాలి అనేది లేదు బయట పోలీసులు లాఠీలతో కొడుతున్నా సరే వాళ్ళు బయటకు వస్తున్నారు అంటే వాళ్ళు లాక్డౌన్కి ఇంకా ఎంతగా సహకారాలు అందిస్తున్నారు అనేది ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇటువంటి నేపథ్యంలో కేంద్రం ప్రత్యేకంగా ఆలోచిస్తుంది కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ఆల్రెడీ నిపుణులతో కూడా చాలామంది నిపుణులతో కూడా చర్చలు జరిపింది లాక్డౌన్ కొనసాగిస్తే పరిస్థితి ఏంటి లాక్డౌన్ ఎత్తేస్తే పరిస్థితి ఏంటి అంటే నిపుణులు కొంతమంది చెప్పిన అభిప్రాయాల మేరకు వాళ్ళు సేకరించిన అభిప్రాయాల మేరకు వాళ్ళు సర్వే ద్వారా తెచ్చిన అభిప్రాయాల మేరకు లాక్డౌన్ ఎత్తేసినా ఎత్తకపోయినా పరిస్థితిలో పెద్ద మార్పు ఏమీ ఉండదు అనేది వాళ్ళు మోడీ గారికి ఇచ్చిన నివేదికగా తెలుస్తుంది ఎందుకంటే ఇమీడియట్గా లాక్డౌన్ ఎత్తేస్తే కనుక గుంపులు గుంపులుగా రోడ్డు మీదకి వచ్చేసే ప్రమాదం ఎక్కువగా ఉంది ప్రజలు అనేది అదే టైంలో ఎవరైతే ఇప్పటివరకు లాక్డౌన్ స్ట్రిక్ట్గా ఉండి ఎవరైతే కరోనా అంటే భయంతో ఇంట్లోంచి బయటకు రావట్లేదో ఆ ప్రాంతాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జనం గుమిగూడి ఉండరు జనం పోగయ్యే ప్రమాదం ఉండదు అనేది కూడా కొంతమంది నిపుణులు చెబుతున్న మాట కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే ప్రాణభయం ఉన్నవాళ్ళు ప్రాణాలతో ఉండాలి నా కుటుంబం రక్షణగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తేసినా సరే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు బయటికి రారు ఇదే టైంలో ఈ రెడ్ గ్రీన్ జోన్లు ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని గ్రీన్ జోన్లుగా ప్రకటించడం కొన్ని రెడ్ జోన్లుగా ప్రకటించడం కొన్ని ఆరెంజ్ జోన్లుగా ప్రకటించడం ఇలాగ అయితే రెడ్ జోన్ ప్రాంతాల్లో ఈ కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవి మరింత కఠినం చేయడం లాక్డౌన్ ఉల్లంఘిస్తే కనుక వాళ్ళ మీద మరింత కఠిన చర్యలు తీసుకోవడం ఆ విషయంలో ప్రభుత్వం వెనకాడే ఉద్దేశంలో అయితే లేదు ఇదే టైంలో గ్రీన్ జోన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొన్ని సడలింపులు ఇవ్వడం లాక్డౌన్ సంబంధించి అది కూడా కొన్ని ఆంక్షలతో కూడిన సడలింపులు ఇంత టైం అని కేటాయించడం ఇంత పరిధి దాటి వెళ్ళకూడదు వీళ్ళు రెడ్ జోన్ ప్రాంతాలకు వెళ్ళకూడదు రెడ్ జోన్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు గ్రీన్ జోన్ ప్రాంతాలకు రాకూడదు ఇలా కొన్ని కొన్ని కీలక నిర్ణయాలైతే ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఈ సిచ్యువేషన్ ఇలాగే కనుక కంటిన్యూ అయితే ఎందుకంటే భారత ప్రభుత్వం ఆలోచించేది ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆలోచించేది యావత్ దేశంలో పరిస్థితి ఎలా ఉంది అనేది దేశంలో మొత్తం కొత్త కేసులు నమోదు కాకుండా పాత కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ క్వారంటైన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి వాళ్ళకి టెస్టులు చేస్తున్న నేపథ్యంలో కొత్త కేసులు నమోదు కాకుండా వాళ్ళందరిలో నెగిటివ్ వస్తే కనుక కొత్తగా ఇంకా పాజిటివ్ కేసులు ఏమి నమోదు కాకపోతే ఖచ్చితంగా మే 3వ తేదీతో లాక్డౌన్ ఎత్తేయాలి అనే ఆలోచనతో కేంద్రం ఉంది అనేది ఒక ప్రచారం అదే కనుక రోజు రోజుకి కరోనా విజృంభిస్తూ
పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మే 3వ తేదీతో లాక్డౌన్ ఎత్తే ఆలోచనలో కేంద్రం లేదు అనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ అదే గనుక జరిగితే మరొక 2 వారాలు పొడిగించే ఆలోచనలో కేంద్రం ఉంది అనేది కూడా ప్రాథమికంగా అంటున్న సమాచారం. చూద్దాం దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేస్తారు అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.